పోయిన పరువు ప్రతిష్ఠని, పోయిన ఆస్తిపాస్తుల్ని తామని చెప్పుదాన్ని. మీరు చెప్తుంటారు కదా దాని కూతురు జీవితాన్ని నేను అన్యాయం చేసిండానని. అప్పుడాళ్ళని అనా పైసలు లెక్క పెట్టి మొత్తం నాకేమని చెప్పు. అప్పుడు చెప్తా నేను. అంతవరకు ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఏం లేదు, చెప్తాండా. అమ్మా, అదంత సులువు కాదు. నువ్వేమనుకుంటున్నావు? ఇవన్నీ వీళ్ళు చేస్తున్న తప్పులు. నువ్వు లోపలికి రా, చెప్తాను. నేను రాను మామా, దీనికి పరిష్కారం దొరికి తీరాలి. గీత, ఏంది నువ్వు కూడా మూర్ఖంగా? క్షమించండి, ఇక్కడ నేను అవమానపడితే ఒకటి, మీరు అవమానపడితే ఒకటి అని నేను అనుకోవడం లేదు. కాపాడుకోవాల్సింది కాపురాన్ని, నా గౌరవాన్ని మాత్రమే కాదు, నేను అడుగు పెట్టిన ఈ ఇంటిని కూడా. నేను నమ్ముతున్నాను ఏదో ఒక మంచి జరుగుతుంది. ఆ మంచి జరిగాక నేను లోపల అడుగు పెడతాను. ఏందబ్బా ఇదే? ఆ దేవుడు ఒక్కసారిగా ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడో ఆ దేవుడికే తెలియాలి. కొత్త కాపురానికి వచ్చింది అసలే ఇష్టం లేని కోడలు. దీని కాపురం ఎలా ఉంటుందో ఏంటోనని ఆ దేవుణ్ణి రోజూ మొక్కుకుంటూనే ఉన్నానమ్మా. ఉన్న భయాలతో పాటు ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చేశాడు. అసలు ఇవన్నీ చూస్తుంటే దేవుడున్నాడా లేడా అనిపిస్తోంది. మనం బాగున్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటామో లేదో, కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి తిట్టుకుంటాం. మనుషులు చేసే తప్పులకి దేవుణ్ణి నిందిస్తే ఏం ప్రయోజనం? ఆ దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు. కోడలుగా అడుగు పెట్టి మూర్నాళ్ళు కూడా కాలేదు, అప్పుడే వీళ్ళు నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేశారు. వీళ్ళు డబ్బు మనుషులు గీదా? ఇలాంటి వాళ్ల కోసం తాపత్రయపడి ఏం ప్రయోజనం లేదు. నీ మొగుడికి నువ్వు కావాలనుకుంటే నిన్ను తీసుకెళ్లి మీ బ్రతుకు చూసుకోమని చెప్పు. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంట్లో ఏదో సమస్య వచ్చిందని చెప్పి తల్లిదండ్రుల నుంచి ఆయన్ని వేరు చేయాలని చూస్తావా? నేనలా అండలేదు గీతా. ఆయన నీ బ్రతుకేం కావాలి? నా బ్రతుకు గురించి ఇంకొకళ్ళ జీవితాల్ని శాసించకూడదమ్మా. నా బ్రతుకుని ఎలా సరిచే అదేమన్నా రూపాయా రెండు రూపాయలా? లక్షల్లో కోట్లల్లో ఉంటుంది వాళ్ళు సంపాదించింది, అవన్నీ గవర్నమెంట్ పట్టుకుపోయింది. మనం వెళ్ళి బతిమిలాడితే ఇచ్చేస్తారా? డబ్బులు సంపాదించే తెలివితేటలే ఉంటే మనం ఎందుకిలా ఉంటాం? సొంత గూడు కూడా లేకుండా వీళ్లతో ఇన్ని మాటలు పడాల్సిన పని కూడా ఉండేది కాదు కదా. ఇవన్నీ గవర్నమెంట్ వ్యవహారం, దేనికి లెక్కలేవంటున్నారు. మరి ఎలా చేస్తారు?
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారా? వాళ్ళుంటే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఏదైనా ఉపాయం చెప్తారు. ఆడిటింగ్ డిపార్ట్మెంట్ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరమ్మా. మన కాబోయే అల్లుడున్నాడు అరవింద్, అతను చార్టెడ్ అకౌంటెంట్గానే పనిచేస్తున్నాడు. వాళ్ళది పెద్ద ఆఫీసే. చార్టెడ్ అకౌంటెంటా? టీచర్ అన్నారు కదా. టీచర్ అతను కాదమ్మా, వాళ్ళ నాయన టీచరు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా టీచర్లుగానే ఉన్నారు. వాళ్ళ నాయన, వాళ్ళ తల్లిదండ్రులు టీచర్లుగానే పనిచేశారు. అందువల్ల వాళ్ళని టీచరోళ్ళ ఇల్లు అంటారు. ఇతను మాత్రం టీచింగ్ ప్రొఫెషన్ కాకుండా ఇదెంచుకున్నాడు. నువ్వు నీ గొడవల్లో పడి పూరికి కాబోయే భర్త ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేకపోయావు. అది కాదప్పా. సరే, అతనితో మాట్లాడమంటావా? ఏమనుకుంటాడో. అనుకోడానికి ఏముందమ్మా, ఓ మాట సాయం. అతను చేయగలిగిందైతే చేస్తాడు కదా. నమస్తే మామా. బాబు అరవింద్, ఒక చిన్న ప్రాబ్లం మీ సాయం కోసం చేశాం. అయ్యో, అలా అడుగుతారేంటి? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఒక్క నిమిషం బాబు, గీతకిస్తున్నాను, తను మాట్లాడుతుంది. ఇవ్వండి. పర్లేదమ్మా, మాట్లాడు. హలో. హలో గీతగారు, చెప్పండి. ఏం లేదు, మా అత్తగారింట్లో చిన్న ప్రాబ్లం. నిన్న రాత్రి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళొచ్చి రెయిడ్ చేశారు. ఇదండి జరిగింది. ఓ, ఇంత జరిగిందా? మరిప్పుడు వాళ్ళు ఏది ఐటీ ఫైల్ చేయలేదా? లేదు, వాళ్ళు చేస్తున్న వడ్డీ వ్యాపారానికి లైసెన్స్ కూడా లేదు. అదే వచ్చిన ఇబ్బంది. ఇన్నాళ్ళు వాళ్ళు కష్టపడి సంపాదించిందంతా తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు లెక్కలు చూపిస్తే తప్ప ఆ ప్రాపర్టీస్ కానీ డబ్బులు కానీ ఏవి తిరిగి వచ్చేటట్టు లేవు. మీరేవైనా సాయం చేయగలరా? కుదరదా అండి. ఓకే, మీరిప్పుడు ఎక్కడున్నారు? మా అత్తగారింట్లో. సరే, నేను ఒక పావుగంటలో అక్కడికి వస్తాను. నేను వచ్చి చెప్తాను. థ్యాంక్స్ అండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమంటున్నారమ్మా? వస్తున్నారంటప్పా. సరే. గీత, ఏంది ఇది? రా, లోపలికి వెళ్దాం. లేదు, ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికేంత వరకు అడుగు లోపలికి పెట్టను. గీత, ఉండే సమస్య చాలదన్నట్టు ఇవన్నీ పెద్ద జేబాకు. అమ్మ కోపం మీద ఉంది, ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోదాం. నువ్వు రా చెప్తాను. పెళ్లి చేసుకునే ముందు వెనక అన్నీ ఆలోచించి చేసుకోవాలా? ఇలాంటి సమస్యలు వస్తాయి. కట్టుకున్న భార్యని అందరి ముందు అవమానిస్తుంటే కూడా ఏం చేయలేక నిలబడినప్పుడు ఇంకెందుకు? నేనేం చూస్తూ ఉండలేదు మావా, నేను గీతని సమర్థించుకుంటూ వచ్చాను. చివరికి అమ్మతో చెంపదెబ్బ కూడా తిన్నాను. అది మీకు తెలియట్లేదు, మీరు అసలు నా మొహం చూస్తేనే కదా. నువ్వేం చేస్తావులే బాబు, నేను నా బిడ్డని ఏ ముహూర్తాన కన్నాను. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అమ్మా. ఊరికే ఇలా మనిషికి మనిషి బాధపడుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. జరగాల్సిన దాని గురించి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తామే, మనం ఏం చేయగలం? ఏదో ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకున్నవాడు వస్తున్నాడు కాబట్టి కనీసం ఇప్పుడేమైనా ఈ గండ నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉందో లేదో తెలుస్తుంది. ఎవరొస్తున్నారు? అదే అరవింద్, అతను చార్టెడ్ అకౌంటెంట్. అతని హెల్ప్ కోసం ఫోన్ చేశాను. వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేశావు? ఇప్పుడు ఈ విషయం ఊరందరికీ తెలుసు. ఈ సమస్యని పరిష్కరించడానికి తెలిసిన మనిషిని సాయం అడగడంలో తప్పు లేదు కదా.
అదిగో అరవింద్ కూడా వచ్చేశారు. ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకంతోనే లోపలికి అడుగు పెడుతున్నాను. నువ్వు అడుగు పెట్టగానే ఎన్నడూ లేని విధంగా మా ఆస్తిపాస్తులన్నీ పోయాయి. ఇప్పుడు ఈవిడ మళ్ళీ అడుగు పెడతా ఉంది, అన్నీ వచ్చేస్తాయి ఇట్టాకే. వస్తాయో లేదో ఆ దేవుడికే తెలియాలి, కానీ మీ ఆస్తిపాస్తులు పోవడానికి మేం కారణం కాదు. మళ్ళీ మళ్ళీ నా బిడ్డ నడబాకండి. సెల్వి సుమ్మా ఇరు, తేవే ఇల్లామే పేసెట్రు కదే. చూసినావా చూసినావా, అరవల ఎట్ట రెచ్చగొడుతున్నాడు. అయ్యా మా అలవాటు చొప్పున ఏదో ఒకటి రెండు మాటలు తమిళంలో వస్తాయి, అందుకని మీరు మీ ఇష్టానికి ఏదేదో ఊహించుకోకండి. నా అల్లుడు తన భార్యని మాట్లాడొద్దనంటున్నాడంతే, మీరు ప్రతిదానికి పెడార్థాలు తీస్తే కష్టం. ముందు సమస్య ఏంటో మాట్లాడదాం. మా పూరిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వచ్చాడు. ఆ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అతనికి తెలుసంట. ఇతనేదో మాట్లాడతాడు, మీరు మాట్లాడండి. ప్రపంచంలో ఏ నా కొడుకు దొరకనట్టు ఈయన తీసుకొచ్చినారు. ఈడు చుద్రేస్తేనా మన ఆస్తిపాస్తులు దక్కేదే. రే నువ్వు దేనికి దేనికి లింక్ చేసి మాట్లాడుతుంటావురా, వాడికేం తెలుసు పాపం నీకు పూరికి మధ్య జరిగిన విషయం. అనవసరంగా అబ్బాయి నందు తిడతావు. అతనేదో కనీసం కనుకరించి సాయం చేసేదానికి వచ్చినాడు. నువ్వు నోరు మూసుకుని ఉండు. తొక్కలది, ఈడు మన ఆస్తులు కాపాడతాడు మనం నమ్మాలి. మెట్టితో కొడతా, నోరు మూసుకుని ఉండు. ముందు మీరు అన్ని నిజాలు చెప్పాలి, అప్పుడే సమస్య నుంచి బయటపడడానికి ఏ మార్గం ఉందో చెప్పగలను. ఇప్పుడు మొత్తం వాళ్ళు తీసుకెళ్లిన ప్రాపర్టీస్ వాల్యూ ఎంత ఉంటుంది? ఆస్తి పత్రాలు చాలా ఉన్నాయండి, అవి కాకుండా డబ్బు నగలో కోటి రూపాయల పైన ఉన్నాయా? వీటన్నిటిని ఎక్కడి నుంచి సంపాదించారు, ఎలా సంపాదించారనే దానికి పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమయ్యా, నా మొగుడు నా మామ సంపాదించిన నగ నట్ల కూడా ఉన్నాయి, వాటికంతా లెక్కలుంటాయా? అవన్నీ అప్పుడెప్పుడో కొన్నవి. మీరు నా మీద కోపడే ప్రయోజనం లేదండి. ఇప్పుడు ఆ నగలు పాతవైతే గనక వాటికి సంబంధించిన పేపర్ డీటెయిల్స్ కొన్ని చూపించాల్సి ఉంటుంది. అవి పక్కన పెట్టేస్తే ఇంత లిక్విడ్ క్యాష్ ఇంట్లో పెట్టుకోవడం ఒక పెద్ద సమస్య. అసలు ఇంత డబ్బు ఏ వ్యాపారం నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మనం గవర్నమెంట్కి చెప్పుకోవాలి. దానికి తగ్గట్టు సంపాదించిన ఆదాయానికి ఆదాయ పన్ను కట్టాలి. వాటికి సంబంధించి ఏమన్నా కట్టారా? నేను సంపాదించిన ఆదాయాన్ని గవర్నమెంట్కి ఏంది కట్టేది? నేను కష్టపడి సంపాదిస్తాను. అది కాదమ్మా, ప్రతిదానికో పరిమితి ఉంటుంది, దాని తర్వాత చట్ట ప్రకారం అవన్నీ కట్టాలి. ఇప్పుడు మీరు గొడవ పడే ప్రయోజనం లేదు. ఇవన్నీ ఎవరెవరు సంపాదించారో? ఎవరోనా, ఈ ఇంట్లో ఎవ్వరికి అంత ఇది లేదు. ఇదంతా ఒంటి చేత్తో నా కూతురు ఒక్కతే సంపాదించింది, ఇంకెవ్వరూ లేరు. దాని కష్టాజితమే ఇదంతా. వాళ్ళంతా లాకెళ్ళిపోతా ఉంటే నా ప్రాణాలు తీసుకుపోతున్నట్టే ఉండేది. అంటే ఈ మొత్తాన్ని కనకరత్నం గారు ఒక్కరే సంపాదించారంటారా? అంతేనా? ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలా
చేస్తున్నావు ఏంటి అనేది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సక్రమైన ధర్మ వడ్డీతోటైతే ఎవరు ఇన్ని సంపాదించరు. అవతల వాళ్ళ అవసరాన్ని బట్టే వడ్డీలుంటాయి. నేనిప్పుడు వాటి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలనేదే ఆలోచన. మీరే చెప్పాలి. అది ఇప్పుడు ఏం చేసినా ఎంతో కొంత గవర్నమెంట్కి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అది మీరు కేసు అవ్వకుండా చూసుకోవాలి. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి? ముందుగా ఇదంతా ఒక వ్యక్తి సంపాదించిన ప్రాపర్టీ అని వాళ్ళ దగ్గర చెప్పకూడదు. ఇప్పుడు దానికి ఒక చక్కటి మార్గం ఏంటంటే ఈ సంపాదించిన ఆదాయం, సంపాదనలోని ఆస్తిపాస్తులన్నింటిలోనూ వాళ్లతో పాటు మీ అమ్మ నాన్న, మీరు చాలా కాలంగా ఉమ్మడిగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వాటి ద్వారా సంపాదించామని చెప్పి ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి, ఇవన్నీ ఉమ్మడి ఆస్తులే తప్ప ఏ ఒక్కరిది కాదు, ఇందులో కొంతమంది వాటాదారులు ఉన్నారని చెప్పి ఈ పెద్ద సమస్య నుంచి బయటపడేయడానికి ఒక మార్గంగా ఎంచుకోవాలి. నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, ఇప్పుడు ఆవిడ ఏదైతే సంపాదించిందో వాటన్నిటికీ మీరు కూడా వారసులు, మీరందరూ కూడా కష్టపడి సంపాదించారని వేరువేరు రకాలుగా ఆధారాలు క్రియేట్ చేయాలి. అది నేను చూసి రెడీ చేస్తాను. మీరందరూ ఒకే కుటుంబంగా ఒకే చోట ఉంటున్నారు, అందరి ఆదాయం ఒకే చోటుంది, అది నిజమేనని మనం సాక్ష్యాధారాలతో సహా ఒక డాక్యుమెంటేషన్ని సబ్మిట్ చేయాలి. దీనికి అవతల కనకరత్నం గారు, ఇటువైపు మీ అమ్మ నాన్నలు కూడా సరేనంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మార్గం ద్వారా మనం గండం నుంచి గట్టెక్కొచ్చు కదా. తప్పకుండా. సరే రండి, అత్తగారికి విషయం చెప్దాం. ఇప్పుడు అరవింద్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఆస్తిపాస్తులు కేవలం అత్తగారు ఒక్కరే సంపాదించారని చెప్తే ప్రభుత్వానికి తెలియకుండా అక్రమంగా సంపాదించారని కేసు పెట్టే అవకాశం కూడా ఉందంట. ఏంది భయపెడతాండారా? ఎవరిని భయపెట్టట్లేదండి, ఇది ప్రాక్టికల్గా జరిగే విషయం. ఈ పాటికే మీకు సగం విషయం అర్థమై ఉండాలి. ఇప్పుడు నేను చెప్తుంది అక్షరాలా నిజం. సరేనయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా మార్గం ఉండదా? అదే నేను ఇందాక గీతగారికి చెప్పాను. అవును, ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులు దక్కించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంది గీత? అదే. ఏం లేదు, అత్తగారు మాత్రమే సంపాదించిన ఆస్తి కేవలం అత్తగారిది మాత్రమే కాదు, అత్తగారితో పాటు మీరు, మామ, అలాగే మా అమ్మ నాన్న, నేను అందరం ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉండి సంపాదించిన సంపాదన, అవన్నీ ఏ ఒక్కరి సొంతమో కాదు. ఉమ్మడి సంపాదన అని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలంట. నేను సంపాదించిన సంపాదన్ని మీ అమ్మా నాన్న సంపాదన అని చెప్పాలనా, నీ సంపాదన అని చెప్పాలనా, నాకేం కర్మాది? ఇది ఒక కొత్త నాటకం. చలే, నేను చెప్పేది వినో. నేను వినను. అట్ట కాదులే గానీ, నేను చెప్తారా రా. ఒరే ఒరే ఒరే, మీరాగండి. నన్నెందుకు గదిలోకి తీసుకెళ్తాండారు? ఇవన్నీ జిత్తులు మరి తెలివిదే అట్లు. మన అవసరాన్ని అడ్డు పెట్టుకుని, మన కష్టాన్ని అడ్డు పెట్టుకుని మన నెత్తి నెక్కి ఆడాలని చూస్తుంటారు. మన ఆస్తిపాస్తులు, మన డబ్బు, మన నగలు, ఆళ్ళ పేరు మీద రాసివ్వాల్సిన కర్మ మనకేందన్నా? ఆళ్ళు సంపాదించినట్టు లెక్కలు చూపించాల్సిన అవసరం మనకేంది? అవసరం మనకి లేదు. అసలు ఇదంతా ఒట్టి బోటుగం. వాళ్ళు తెలివితేటలు చూపిస్తా ఉండారన్నా? ఈ సాంబార్ తెలివితేటలు నా దగ్గర కాదు. ఆ పూరికి కుదిర్చిన కుర్రాన్ని తీసుకొచ్చి ఇట్ట నాటకాలాడుతా ఉండారు. ఆ నడ్డం పెట్టుకుని మన ఆస్తిపాస్తులు, డబ్బు, నగలు కాజేయాలని చూస్తా ఉండారు. ఇదంతా మనం ఒప్పుకోవద్దు అనా? దీని గురించే ఓ మంచి లాయర్ని చూడు. ఆ లాయర్ని పెట్టుకుని మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద కేసేద్దాం. అవునవును, కేసు వెయ్యాలి. లేకపోతే
ఈ సాంబార్ గుంపు మొత్తం దోచుకుపోతుంది. అయ్యో, మీకు ఎట్ట చెప్తే అర్థమవుతుంది? మీకు ఇంకా పరిస్థితి అర్థం కాలా? జరిగిందంత చూస్తా ఉంటే ఆ పూరిం చేసుకోవడానికి వచ్చినాడే, ఆడి పేరేంది? ఆ అరవింద్ కదా, వాడు చెప్పిందే కరెక్ట్. మనం వడ్డీ వ్యాపారం లైసెన్స్ లేకుండానే చేస్తా ఉండం. ఇప్పటివరకు సంపాదించిన డబ్బులకే ఏ లెక్కలో లేవు. ఆ లెక్కలో అది ఏదో ఉన్నట్టు వాడు మేనేజ్ చేసే ఇందులో నుంచి గట్టెక్కించడానికి వాడే మనకి ఒక ఐడియా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వాడిని నమ్మడం తప్ప మనకి వేరే మార్గం లేదు, లేకపోతే మొత్తం పోతుంది.